మృగశిర కార్తి ప్రారంభమైన ఎండలు మాత్రం తగ్గేదేలే అంటున్నాయి. మృగశిర కార్తి ఈ రోజు నుంచి ప్రారంభమైనా కూడా నల్గొండ జిల్లాలో మాత్రం ఎండలు దంచి కొడుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం రోడ్లని చూసినాము, రోడ్లని నిర్మానుషంగా మారి ఉన్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా రోహిణి కార్తిలో ఎండలు దంచి కొట్టాయి. రోహిణి కార్తి పోయిన తర్వాత వచ్చేది మృగశిర కార్తి ప్రారంభమైన రోజుల నుంచే చిరుజల్లులు, మేఘ వాతావరణం మొత్తము మేఘావృతమై ఉంటుంది. కానీ ఈసారి మృగశిర కార్తి వచ్చిన నేపథ్యంలో ఇవాళ మృగశిర కార్తి అయినా కూడా మాత్రం ఎండ మాత్రం దంచి కొడుతున్న పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఇళ్ళ నుంచి ఎవరు బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఇట్లా ఎండ వేడిమితో పాటు ఉక్కపోతతో కూడా జనాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి మృగశిర కార్తి ప్రారంభమైంది అంటే ఏరువాక కూడా సాగుతుంది. రైతన్నలు కూడా దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చూసుకుంటుంటారు. రైతులు ఏదైతే విత్తనాలు ఉన్నాయో, పొలం పనులు కూడా చేసుకోవడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. కానీ ఈ రోజు చూస్తే మాత్రం ఎండ మాత్రం ఈ తీరం ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో మాత్రం, ఒక నల్గొండ జిల్లానే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు మాత్రం దంచి కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇంకా ఎన్ని రోజులు ఎండలు ఉంటాయనే వాతావరణ శాఖ కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం లేదు. అంటే వాస్తవానికి ఇప్పటికే వర్షాలు పడాలి, చిరుజల్లులు పడాలి, ఇప్పటికే వర్షాలు పడాలి, భూములు కూడా పదును అయిన సందర్భంలో ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతన్నలు కూడా తమ పొలాలను కూడా సంసిద్ధం చేసుకుంటారు. అంటే విత్తనాలు వేసుకోవడం కానీ దుక్కులు దున్నుకోవడం కానీ ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నాలు కూడా చేసుకుందామంటే కూడా ఎండ దంచి కొడుతున్న నేపథ్యంలో ఎవరు కూడా ఏం పని చేయలేకపోతున్నారు. వాస్తవానికి వాతావరణ శాఖ కూడా ఎండ ఇంకా ఎన్ని రోజులు ఉండాలని కూడా వాతావరణ శాఖ చెప్పలేకపోతుంది. వర్షాలు మాత్రం ఎప్పుడు వస్తాయని కూడా చెప్పలేని పరిస్థితి ఉంది.